ఏపీలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు వినియోగదారులకు చుక్కలు చూపాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్లు మొరాయించాయి. దీంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దశమి ఏకాదశి కలయిక కావడంతో చాలా మంది మంచి రోజు అన్న సెంటిమెంట్తో ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు తరలిచారు. అయితే 2-3 రిజిస్ట్రేషన్లు కాగానే ఎక్కడికక్కడ సర్వర్లు నిలిచిపోయాయి. అసలు పని జరుగుతుందో లేదో కూడా అధికారులు చెప్పలేదు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. దీంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు చలనా రూపంలో తీసుకుంటున్న అధికారులు కనీసం సమాధానం కూడా చెప్పరా అని నిలదీశారు. ఏపీలో కొంతకాలంగా రిజిస్ట్రేషన్ల సమస్య నెలకొంది.